हाई फ्रेंड्स, वेलकम टू केकेटी योग कथलु। मै नेम इज क्रांति कुमार। कलनु गौरविंचंडि, कलाकारुलनु प्रोत्साहिंचंडि। प्लीज सब्सक्राइब मच। నాకో మాట దోషకాలు ఇప్పుడు ఈ పోరును పోడు భూమి మీద బతికితే 2000 సంవత్సరం పోయి 3000 సంవత్సరం అవుతుంది. ఆడబిడ్డ భూమి మీద బతుకుతే అది పెద్ద పెరిగినాక అంటారు గంట 60 లేని పొల్ల అయ్యా 60 లక్షలు 70 లక్షలు 70 లక్షలు मन अतर सत्यवका मुसलतरा तवरल अभी सत्यवका मुसलतरा कुसगूड़ मुसलतरा दसर्रा कन्न अच्छेदाको बिडनो कनी किंदन मन 2 రూపాయల राज्य शरीर राज्य भूल भूल जागल जाल शरीर पुराण गंगल वाले सचिपोतारे राज्य बिड लेर मर नाव आड़ा గంగలరాయత్తల్లు भूमि नीन अर्धराज्यर्धराज्य लंज को దానికి 60000 పిలగల్ల ముఖమంత నాసు కప్పింది ఈ పిల్లగల్ని బిడ్డ బదులవని కరిభూమి చేసి గంగపాల చేసింది जिले
మొగలు మన దగ్గరకు వచ్చినాక వద్దయ్యా మనం దాదుకుంటాం మనం దాదుకుందాం అని అంటే సాదుకుందాం అని సంబుధవన పురాణం తీసి గంగలేసిందో అని చెప్తా కంటే మన మొగలు వచ్చినాక ఈ పాపకారిదే గంగల వాసిందని చెప్తా ఇది గత చెప్తున్నాను మొగోలు పుడుస్తారు నన్ను ఉంచుతారా వాళ్ళు మొగోలు నన్ను ఉంచుతారా ఇంకా మన ఇద్దరు మాట పొక్కగా మన ఇద్దరు మాట పక్కగా మన ఇద్దరు ఒక్కటే పోరగాళ్ళ గంగల వారేసినాం పోరగాళ్ళ దత్త కోడి గుర్తు బీడ పడుతుంది సరి 50 50 రూపాయల సరి ఆట లంచి రంకన వేసిన అమ్మ బొంకనేరు వాళ్ళు బొంక వేసిన ఆడది రంకనేరు వాళ్ళు గంగవాటకు కూసురే ఆడళ్ళు మనిషి మన్నం అని పేర్ర పెట్టద్దురా దూరవడా మనిషికి మన్నమే అన్నం నాసులు బిన్న పట్టుకుంటే అక్కడ పోతా పోతుందని పక్క పోతుంది నీ పట్టుకున్న ఒక్కొక్క సైజు పట్టుకోవాలి అందుకనే బైక్ ఉన్నా కాదు మనోళ్ళు వస్తల్లే నాసల్లి మన వాళ్ళు వస్తల్లు నచ్చల్లి పడతావు విద్యా నా విద్యా నిన్ను బిడ్డలెక్క దాదుకుంటాను అనుకున్నా అది విద్యు నాకు ఆడి బిడ్డ ఉండాలని నీకు నయ్యో బుక్క పాలో బుక్క పెట్టి సాదుకుంటాను అనుకున్నగా అది విద్యో ఆడి విద్యో ఆడి విద్యా నువ్వు ఎంత పడతావు విద్యు నా విద్యా నీకెవరికి ఆడలు కూర్చొని ఎడితే అన్నావా నువ్వు ఎక్కడ పడతావు నా అయ్యా నువ్వు ఎక్కడ పడతావు అయ్యో అయ్యా దుబ్బత దగ్గర కాదు ఆడ కోరిపి ఏమున్నది పెళ్ళే ఉన్నది రాకుడే మరది నువ్వు పెరిగి పెద్దోని అయినాక కాదు మరది నా మరది నాకు ఆసరాయితం అనుకున్నా ఎందుకురా మీ అమ్మ నా సెల పెట్టింది కాదు విద్యు నా విద్య అది వల్ల
దాకా ఖైదేలో జీవులు అంట మనిషి తమ్ముడు చెల్లెరేయ్ చెప్పరని అంట అన్నా నిమ్మలంగా అడగాల చెల్లెది తమ్ముడేదని అడగాల అవలారా అత్తమా దచ్చిపోయి ఆడిబిడ్డ మాకన్న పెద్దదా ఆడిబిడ్డ బతకాలే మరిది బతకాలే పాపం వాళ్ళు గుడ్డల కూనలని ఆడిబిడ్డను మరిదిని ఎత్తుకొని వాళ్ళు ఆడిబిడ్డ మరిదిని ఎత్తుకొని గంగ ఒడ్డు వేయడం मरदनेमो से मोकल मंट नील कच्ची मोकल मैं नील कच्चे वर के अवर मुदगल नार तप कदा मुदगल आड़बीड स्थानी सीत पटक शल्यू सीत पटक अवधानी शल्यक सवर अंटीडक सवर अंटे आ सवर ना सीत अंटे నీళ్ళ ముంచ వరకు జర్ర జారి అయ్యా ఎట్లా మాడు సవరంటి సవరంటి సంసారంటి యా మాడు సవరంటి ఆర్బిడ మొదగల తానం చేపియాలని మొదగల ఇట్ట గంగల ముంచ వరకు జర్ర జారి గంగల వడ్డు ఓ మొగల్లు ఓ మొగల్లు మీ తమ్ముడు మీ చెల్లె గంగల వడ్డు ఓ మొగల్లు అంటే ఈదలు కొట్టుకుంటే డిస్కుంటే ఈదలు కొట్టుకుంటే మీ అవేలచ్చు రాయిని నాలుగు రోజులు ఓ మొగోళ్ళు రాయండి ఓ మొగోళ్ళు రాయండి అంటే మీ సంబరం మీకేనా చెల్లె గంగల పడ్డది నా విద్య నువ్వు ఎట్లా పడతావు విద్యో నా విద్య నువ్వు ఎట్లా పడతావు మరిది నా Yeah.
పక్షి వెచ్చింది, ఐదు రోజుల పక్షి వెచ్చింది, తొమ్మిది రోజుల పక్షి వెచ్చింది, పదకొండో రోజున ముగ్గురు కొడుకులు ఉండే బయటికి తమిళా శివసేన రాజా ముగ్గురు కొడుకులు ఒక బిడ్డ ఉండబడికి అవయ్యే పేరే పిండ పిసరంగంగా కలిపి పడలాక వాళ్ళకి మగపుడుక పుడతారు అంది ఉండాలయ్యా, లోకంలో మగపుడుక పుడతారు అంది ఉండాలి. ఏమైనా ఇంటికాడనే ఉంటే ఇంటికి అవరాల మాట మాట్లాడితే మాట రే ఉండాలి, మాట సారి ఉండాలి, మందు పత్తే ఉండాలి. ఏందా అయ్యా అయ్యలా చూపోతే ఇంటికి పెద్ద కొడుకు కన్న తండ్రి అన్నారు, ఇంట్లో అత్తదచ్చి పోతే ఇంటికి పెద్ద కొడుకు కన్న తల్లి అన్నారు. అందుకే వారంటారా రండి నాలిని అయ్యో నన్ను కొట్టే మొగలు అయినా నిన్ను కొడదని ఎవరు కొడదని చిన్నవాడిని కొడదని పెద్దవాడిని కొడ దొరికానా టేక్కర్నట్టున్నా అందరం లోకం అంతా వాడి పోసుకోవచ్చే. ఓ మగపుడు కబుడితే పెళ్ళాన్ని చేసుకుని దెబ్బ కొడితే పాత కూడా సున్న వేసినట్టు ఒక దెబ్బ కొడితే అనాలి. ఈ కనుక డోర్ వచ్చాడు కొడతాడు వారి అంటే ఏమాత్రం దెబ్బ కావాలి తమ్ముడిని చెల్లవనంగా దాదుకో, తమ్ముడిని చెల్లవనంగా దాదుకో, కత్తిరికాయ పోతాను మా తమ్ముడు నేను సారే అంటారు. అవ మేము నీవు కన్న తల్లిని కావాలి నీ చెల్లెకు నీ తమ్మినికి, కన్న తండ్రిని కావాలి నీ తమ్మినికి నీ చెల్లెకు నీవు అయ్యేల రాజ్యం నీ తమ్మిని తీసుకుని పోయి నువ్వు కచ్చరికాడు చెల్లే ఓ శైలి మా శైలి రీనెట్టు మూసుకుంటాను వాసనస్తానా వాళ్ళ దగ్గర చెప్పాను చెల్లే మోగలు కచ్చరికాడు పోవాలి పొరలను కథం చేయాలి మొగోళ్ళు కచ్చరికాడు వెనక పూర పొరలు కథ పన్నాగా మంది అంటే మొగలు అనుకున్నారమ్మా కచ్చరికాడి పోయినప్పుడు చిన్నోడు అంటాడు అన్న నువ్వు కచ్చరికాడికి వచ్చినవే అవ్వయ్యలేని బిడ్డ మన వదిపోయి ఒక్కరోజు కాక ముందుకు గంగల పడ్డది మన చెల్లే అన్నా ఆడను నమ్మేది లేదు నువ్వు ఒక్కరు కచ్చరికాడు నేను ఒక్కరు ఇంటి పోయా అమ్మా అమ్మా ఏందమ్మా లొల్లి మనం కచ్చరికాడ ఇద్దరం ఉంటే ఆడో లేదన్న గది చేస్తారు మన పిల్లల ఒక అన్న కచ్చరికాడ ఉంటాడు
ఒక్కన్న మెడల కచ్చి శలన ఊగుకుంటాడే రామ రామ మంచిపేరు మెడల కత్తి సెల్ల తమిడు ఒక్క వదిరే సంపాలని ఒక్క వదిరే వద్దాయి అట్లా కొన్ని రోజులు గడువు గడుపుతండి పిల్లగల్ల తోడు మేడల్లా గాన్న సూర్యవర్ధి మారాదు పిల్లగల్ల ఎట్లా అత్త ఉన్నారమ్మా అదేదిరా మంచి అల్లయ్య దిగబడ్డా మనకు ఏ సరుడు అందరు దానిలో కూర్చునే వరకు ఇంత పిల్ల పుడుకోవాలి బల పుడుకోవాలి ఎంతవదినే పూలవదిని అవారి పిలుస్తాను అయ్యో ఒక రోజు దిన వందు వర్షకాలం ఆట పోయి ఆ పిల్లస్తంటే ఆటగాడు అనుకుంటారే ఆ పిల్లలు చెల్లె శివనీల అన్నయ్య శివసేన రాజా చెల్లే అన్నయ్య ఇంటికాడ మనకిద్దరు అవ్వలు ఇద్దరు బాబులు చెల్లె అన్నయ్య మరి నీకు పూలవద్ద అవ్వగవల్లా నాకు అవ్వగవల్ల చెల్లి మరి ఇద్దరు బాపులను మనం బాపు అని పిలుస్తాను బాలవద్ది రాదు నీకు బాబు కావాలా నాకు బాబు కావాలి చెల్లి చాబంతి నీకు అవ్వ కావాలా నాకు అవ్వ కావాలా బాలవద్ది సూర్యవర్ధి నీకు నాన్న కావాలా నాకు నాన్న కావాలా అందులో నిన్ను గన్నోళ్ళు ఎవరో నన్ను గన్నోళ్ళు ఎవరో అన్నయ్య మనం ఇలా తెలుసుకున్నోళ్ళం కావాలన్నయ్యా ఇట్లా
నిన్ను అన్నవాళ్ళు ఎవరో, నన్నగన్న వాళ్ళు ఎవరో, నన్నగన్న తల్లిదండ్రి ఎవరో, నిన్నగన్న తల్లిదండ్రి ఎవరో, నవ్వుకుంటా ఇంటికి పోతారా అని పిల్లలు అంటారు. అన్నం పెడతారు, అన్నం తిని మళ్ళా ఆట పోతాం, ఆట పోయి బడికి పోతాం. చెల్లి అన్నా నిన్నగన్నోళ్ళు ఎవరు, నన్నగన్నోళ్ళు ఎవరు దిగువాల మనం అర్థం కావాలి. మనకు మనకు నిజ స్వరూపం బయటపడాలంటే ఇవాళ చిన్న పోయి మెడల్లో పోదాం. ఎందుకు చిన్న వేయిల్లో కొడక, ఎందుకు చిన్న వేయిల్లో బిడ్డ అన్నప్పుడు చెల్లెన్నగన్నది ఎవరు, నన్నగన్నది ఎవరు, మీరిద్దరు వ్యాపారు. చూసారు కదా ఫ్రెండ్స్, ఇలాంటి మరిన్ని ఒక కథలు మీకు కావాలనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే మీ మిత్రులకు షేర్ చేయండి. మా వీడియోలను మీకు నోటిఫికేషన్స్ రావాలనుకుంటే బెల్ సింబల్ క్లిక్ చేయండి.